అర్హత ఉన్న నిరుపేదల పెన్షన్లను దుర్మార్గంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించిందని జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 2000 పెన్షన్లు తొలగించడంపై నిరసిస్తూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ రాస్తారోకతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ రాస్తారోక అనంతరం పిఠాపురం తహసీల్దార్ వరహాలకు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ వినతిపత్రం అందజేశారు. చంద్రబాబు నాయకత్వ చంద్రబాబు నాయకత్వ తగ్గించిన పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలని వికలాంగులు వృద్ధులు 250 పెంచారు. ఆ ప్రభుత్వ హామీ ప్రకారం 3000 ఇవ్వాలి. ప్రతి నెల 3వ తారీఖు నాడు మనుషులు లేకపోతే ఆ పెన్షన్ గవర్నమెంట్ మన అనుకోవడం తీసేసుకుంటాం. ఇప్పుడు వెనక్కి తీసుకోకుండా 3 నెలల పద్ధతి మొదలెట్టాలని తెలియజేస్తాను. పిఠాపురం నియోజకవర్గంలో వృద్ధులు అవతాతలు వికలాంగులు ఒంటరి మహిళలు ఎక్కడికెక్కడ ఆందోళనకరణలో ఉన్నారు. రేపు నా పెన్షన్ ఉంటుందా పోతా. ఈవేళ పరిస్థితిలో పిఠాపురం నియోజకవర్గం మొత్తం సుమారు ఇంక్లూడింగ్ 2 మున్సిపాలిటీలు కలిపి 1500 పైచీలకు పెన్షన్లు రద్దు చేశారు. ఇంకా రద్దు చేసి ప్రోగ్రాం మొదలుపెట్టారు. ఆల్రెడీ రద్దు చేస్తూ ఉన్నారు. అలాగే ఆన్లైన్లో సుమారు దగ్గర 1500 నుంచి 2000 ఉన్న కొత్త పెన్షన్లు అవి వస్తాయో రావో ఉంటాయో ఉండవో ఎవరికి తెలియని పరిస్థితి చెప్పలేని పరిస్థితి అది కాదు. అప్పుడే సంవత్సరం నుంచి అవి పెండింగ్ ఉన్నాయి. ఈ విధంగా అదేవిధంగా మరి తెలుగుదేశం పార్టీ హయాంలో 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చేవాళ్ళం. ఈ పార్టీ ప్రజలను మభ్యపెట్టి 3000 రూపాయలు పెన్షన్లు ఇస్తామని చెప్పి వృద్ధులను మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని ఈ వేళకి 250 రూపాయలు చేసింది 2 సంవత్సరాలకి. దట్టు 3000 రూపాయలు ఎప్పుడు చేస్తారో చేయరో తెలియని పరిస్థితి. అలాగే ఎవరైనా పెన్షన్దారులు ఎవరైనా వృద్ధులు కూతురింటికి వెళ్ళినా లేకపోతే ఆరోగ్యం బాగోక హాస్పిటల్కి వెళ్ళినా ఆ ఇచ్చే రోజులు 1 నుంచి 4వ తారీఖు ఏదైతే ఉందో ఆ లోపం లేకపోతే ఆ వచ్చిన 2200 పెన్షన్ రూపాయలు కూడా ప్రభుత్వం బ్యాంకులు వేసుకుంటుంది. ఇదివరకు చంద్రబాబు ఉన్నప్పుడు 3 నెలలు లేకపోయినా ఆరోగ్య రీత్యా కానీ బంధువుల రీత్యా కానీ కూతురింటికి వెళ్ళినా కొడుకింటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా 3 నెలల పెన్షన్లు కూడా ఒకేసారి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది. అంటే పెన్షనర్స్ని ఒక తల్లి తండ్రి ఒక ఇదిలాగా చూసిన ప్రభుత్వం, పెద్ద కొడుకులా చూసిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు. ఈవేళ ఒక శత్రువులా తయారయ్యాడు. ఎక్కడికెక్కడ అన్ని చోట్ల కూడా కోతలు కోస్తూ ఉన్నారు. దీన్ని వెంటనే పునరుద్ధరించాలని. అసలు ఈ అధికారులు ఎవరైతే పెన్షనర్స్కి ఇచ్చారో ఈ కోత కోసిన వాళ్ళని అధికారులను సస్పెండ్ చేయండి. ఇవి ఆ రోజు ఏమని ఇచ్చారు, ఈ రోజు ఏమని 1500 తీసేస్తున్నారు అధికారులు అన్నది ప్రభుత్వానికి ఉండాలి. అది ఎవరు ఎలిజిబిలిటీ లిస్టులో పెట్టారు, పెట్టినోడి సస్పెండ్ చేయండి. అంతేగాని మీకు నచ్చినప్పుడల్లా మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా మేము ఇన్ని కోసేస్తాం అని కోసేస్తామని ఒకటి. రెండవది పథకం ప్రకారం 30వ తారీఖు లోపల కరెక్ట్ టైం తీసుకోకుండా మీటర్ రీడింగ్ పవర్ ఆడ 5, 6, 10 వచ్చి ఆ స్లాబ్ రేట్ ఏది ఉందో 300 స్లాబ్ రేటర్ పైకి వచ్చేలాగా చూపించి ప్రభుత్వమే ఈ దందా చేసి కొంతమంది పెన్షనర్లు కోత విధించేస్తున్నారు. ఈ విధంగా ఈ తప్పులు తరకులు ఉన్నాయి. మీరు సచివాలయాలు పెట్టారు కదా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూర్చోబెట్టండి, అలాగే ఎంఆర్ఓని కూర్చోబెట్టండి, తప్పుడు ఎంట్రీలు ఏమైనా ఉన్నా అలాగే ఇన్ని రకాలు అందరినీ కూర్చోబెట్టి అక్కడే షార్ట్అవుట్ చేసే పద్ధతి మీరు నేర్చుకోవాలని చెప్పి ఎతో బలుతో 3000 తక్షణం ఇవ్వాలి. కోసిన పెన్షన్లు ఏదైతే ఉన్నాయో పునరుద్ధరించాలి. కొత్త పెన్షన్లు కూడా తక్షణం రిలీజ్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది.